2000 సంవత్సరంలో నెహ్రూ చౌక్లో మీటింగ్ పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ గోర్జీ సత్యనారాయణ అని చెప్పి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అనౌన్స్ చేసి ఈ అభ్యర్థిని గెలిపించమని చెప్పి కోరటం జరిగింది 99లో చిత్తు చిత్తుగా ఓడిచ్చారు నగుల వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా గెలిచాడు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి అనౌన్స్ చేసి నెహ్రూ చౌక్ సెంటర్లో అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నా అదృష్టం బాగుండి ఈ దేవుడి దయ నా మీద ఉండి 2004లో నేను పోటీ చేసినప్పుడు కానీ 9లో పోటీ చేసినప్పుడు కానీ గుడివాడ రాలా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొలా కాబట్టి నేను గెలవడం జరిగింది 2014లో గుడివాడలో రావి వెంకటేశ్వరరావు నా మీద పోటీ చేసినప్పుడు నేను అమ్ముడిపోయానని చెప్పి నేను ఒక పసుగునని చెప్పి వచ్చిట్టగ అవాకులు చవాకులు పేలెళ్ళాడు ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గాల ప్రజలు 2014లో చంద్రబాబు నాయుడు మాడి పగలు కొట్టి చంద్రబాబు బలపరిచిన అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఇక్కడ ఓడించారు 2014లో దేవినేని అవినాష్ పోటీ చేసినప్పుడు గుడివాడ ఎన్నికల ప్రచారానికి వచ్చి దేవినేని అవినాష్ నీతివంతుడు నిజాయితీపరుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి దేవినేని అవినాష్ని గెలిపించమని చెప్పి కోరి వెళ్ళాడు 2014లో దేవినేని అవినాష్కి ప్రచారం చేస్తే దేవినేని అవినాష్ని చిత్తు చిత్తుగా ఓడించారు మళ్ళీ 2024లో జరగబోయే ఎన్నికలకి 2023లో వచ్చాడు చంద్రబాబు 99లో వచ్చినప్పుడు ఏమైందో 2014లో వచ్చినప్పుడు ఏమైందో 2019లో ఏమై వచ్చినప్పుడు ఏమైందో 2023లో వచ్చినా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తారు.